वेलकम टू भारती चैनल प्रस्तुत मनम निजामाबाद अर्बन कांस्टेंसी लोनी खलीलवाड़ी लो ना नलंदा डिग्री कलाशाला पोलिंग केंद्रानिकी रावडं जरिगिंदी। ప్రస్తుతం మన విజువల్స్ లో చూడొచ్చు క్యూ పద్ధతిని పాటించి మరి వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్న దృశ్యాలను మనం ఇక్కడ చూస్తా ఉన్నాము। ఓటు హక్కును వినియోగించుకొని వస్తున్న వారితో మాట్లాడదాం, ఎట్లా ఉంది ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ఓటు హక్కును వినియోగించుకొని వస్తున్న వారు ఉన్నారు సార్, ఎట్లా ఉంది ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి సార్, ఓటు వినియోగించుకున్నారు ఎట్లా? చాలా బాగుంది, చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది। చాలా బాగున్నాయి, సింప్లిఫై చేశారు, ఇంత ముందు కంటే చాలా బెటర్ గా ఉంది। అండ్ క్యూ లైన్స్ కూడా ఎక్కువ లేదు, మేబీ కొంతమంది మెల్లిగా వస్తారేమో, బట్ ప్రజాస్వామ్యంలో మనకి రాజ్యాంగం ఇచ్చిన బృహత్తర ఆయుధం సంపన్నుల నుంచి కింద వర్గాల ప్రజల వరకు ప్రతి ఒక్కరిని మనకి ఒక ఆయుధం ఇచ్చింది రాజాగం। ఆయుధాన్ని మనం ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను। అండ్ ఓటు హక్కు మనందరి బాధ్యత, ముఖ్యంగా యువత బయటికి రావాలి, ఇది హాలిడే కాదు, ఎంజాయ్ చేసే డే కాదు, మీ విద్యుత్ ధర్మం నిర్వర్తించి తర్వాత ఏదైనా చేయండి, కానీ ఓటు హక్కు ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను। మీరు ఇంత బిజీ షెడ్యూల్ లో మీరు బ్రేక్ తీసుకొని మరొచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు ఇంత ఎర్లీ అవర్స్ లో, ఎట్లా అనిపిస్తా? చాలా సంతోషంగా ఉందండి, ఇది మనకి ఇచ్చిన వెపన్ని మనం ఉపయోగించుకోవడం అనేది చేయాలి కదా, ఖాళీగా కూర్చోకూడదు। అండ్ ప్రతి ఒక్కరు కూడా బిజీ షెడ్యూల్ అనేది ఏం లేదు, దీన్ని మించిన షెడ్యూల్ లేనే లేదు, ఇది ఫస్ట్ పనిగా ముగించుకొని తర్వాత ఏ పనికన్నా వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను। బాగుందండి, ఇక్కడ ఓటేశాను నేను, అందరూ కూడా ఓటుని ఓటేయాలని కోరుకుంటున్నాను, ప్రజలందరూ బయటకు వచ్చి ఓటేసి సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను। ఓటు చాలా పోయినసారి కూడా వేసినాము, మేము ఇప్పటికే 4-5 టైమ్స్ వేసినాము, చాలా ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి, ఓటు కూడా మాకు ఇంత ఈజీగా అవుతుందని మేము అనుకోలేదు, చాలా ఏర్పాట్లు మంచిగా వేసింది సార్, వెరీ గుడ్, థ్యాంక్ యూ। ఏమి ఇబ్బంది కాలేదు, మాకే ఎంత కష్టమవుతుంది అనుకున్నాము, రాగానే ఇచ్చేసేంటండి, ఫోటో 5 మినిట్స్లో అయిపోయింది మాది, ఓకేనండి, సంతోషంగా ఉందమ్మా, ఓటేసినందుకు ఓకే, చాలా సంతోషంగా ఉందండి, ఓకే।